ఏమన్నా పెరుగుతున్న రేట్. సో బడ్జెట్ని బట్టి, పెరుగుతున్న కాలాన్ని బట్టి రేట్లు అనేవి పెరుగుతాయి. సో ఖచ్చితంగా బడ్జెట్ ఫ్యాన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్లో చూడాలని తీసుకుంటారు. సో పుష్పని ఒక సినిమాలో హీరోకి విలన్కి ఇలా అయితే అడ్డుకుంటాడో విలన్ హీరోని అలా అడ్డుకుందామని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. మీరు ఎన్ని ట్విట్టర్లో ట్వీట్ చేసినా మళ్ళీ చెప్తున్నా, కంటెంట్ ఉన్న సినిమాని టాలెంట్ ఉన్నోడిని ఎవ్వరూ ఆపలేడు. ఎవ్వరైనా కావచ్చు, సినిమాలో కంటెంట్ ఉంటే జనాలు ఇంట్లోకే లేచి మరి వస్తారు. కంటెంట్ లేకపోతే ఏ సినిమా ఆడదు. చాలా మంది అంటే షోస్ కొనడానికి ఎవరు రావట్లేదు, ట్వీట్స్ వస్తున్నాయి కదా, మరి దానికేంటి ఎవరన్నారు అది చెప్తున్నా, ఎవరంటున్నారు తెలుసా అది. సో బంద్యానని ఏదో వచ్చినా నెగిటివ్ మాట్లాడతారు చూరు, వాళ్ళు మాట్లాడతారు. తప్పి నంబర్ 3000 ఎక్కడ, మన ఇక్కడ కాదు ముంబైలో 3000 టికెట్ కూడా అమ్ముడైంది. సో అంత బజ్ ఉంది, ఖచ్చితంగా చూస్తారు. అందుకనే 3-4 షెడ్యూల్ ఇచ్చారు టికెట్కి, ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్ అని. సో ఖచ్చితంగా జనాలకు ఆ సినిమా నచ్చుతుంది. సినిమా చూసిన తర్వాత మళ్ళీ చెప్తున్నా కదా, జాతర కోసమే పెట్టేసరా, అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం ఎంత డబ్బులైనా పెట్టచ్చరా అని యాక్టింగ్ అయితే ఇస్తాడు. పుష్ప అంటే రికార్డ్, రికార్డ్ అంటే పుష్ప ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సినిమాకి మొత్తం తానే అయ్యి మొత్తం ప్రమోషన్స్ కూడా ఫస్ట్ నుంచి తన రుజాల మీద వేసుకొని నడిపిస్తున్నాడు కదా, మరి సినిమా ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా సినిమా మొత్తం నడిపిస్తుంది, సుకుమార్ టెక్నిక్ నడుస్తుంది, హీరో గారి యాక్టింగ్, ప్రతి ఒక్క జాతర సీన్ చెప్తున్నాను కదా, జాతర సాంగ్, జాతర సీన్కే పూర్ణకా లోడింగ్. ఇప్పుడు ఒక సినిమా హీరో, ఒక హీరో వస్తే వాళ్ళ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ వస్తాయి, ఆ హీరోని తెర మీద చూస్తుంది. కానీ ఇండియా మొత్తం అల్లు అర్జున్ గారి యాక్టింగ్ గురించి, ఆ జాతర సీన్స్ వాళ్ళు కష్టపడ్డ దాని గురించి. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మన తెలుగు స్థాయిని గర్వించదగ్గ చేసిన పుష్పకి హైక్ తీసుకోవచ్చు, షోలు పెంచుకోవచ్చు అని. సో మీరు మరోసారి ప్రజానాయకుడు అని అనిపించుకున్నారు సార్. మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ గారు హీరోనే కాదు ఇప్పుడు ఒక ప్రజానాయకుడు. సో తను మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, దానికి మీరు కౌంటర్ ఇవ్వాలి. సో కాబట్టి మంచి వాతావరణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరు ఎన్ని చేసినా కంటెంట్ సినిమా ఖచ్చితంగా జనాలకు వెళ్తుంది. ఇప్పుడు ఒక 2 రోజులు ఫ్యాన్స్ చూస్తారు, తర్వాత ఎవరు చూస్తారు, కామన్ ఆడియన్స్, కామన్ ప్రేక్షకుడు. సినిమా నచ్చితే ఖచ్చితంగా అది బ్లాక్ బాస్టర్ అవుతుంది. సో సినిమా మాత్రం ఇండియా మొత్తం ఎదురు చూస్తుందంటే అది ఖచ్చితంగా మీరు అందరు చూడబోతున్నారు. ఎవరు డిసప్పాయింట్, చాలామంది ఓవర్ చేస్తున్నాడు ఓవర్ చేస్తున్నాడు కాదు, అది కాన్ఫిడెంట్. ఇంకోటి ఏమంటే తనకు తానే పోటీ అంటున్నాడంటే బుర్ర పెట్టి ఆలోచించండి, ఒక నేషనల్ 69 సంవత్సరాల తర్వాత ఒక నేషనల్ అవార్డు వచ్చిన అవార్డు, ఆ అవార్డుకి తనకే పోటీ. కానీ వేరే హీరోని కంపేర్, వాళ్ళకంటేనే గొప్పనా సినిమాలు తీసాడు అన్న కాదు, అవార్డు వచ్చింది కదా. సో ఈ అవార్డు ఇచ్చిన యాక్టింగ్ నాకు వచ్చింది కాబట్టి దానికి నాకు పోటీ. సో మైండ్ పెట్టి ఆలోచించండి, మీరు ఎప్పుడు అల్లు అర్జున్ నెగిటివ్ చేయాలని చూస్తారు, మీరు ఎంత నెగిటివ్ ఒకటి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా, పుష్ప సినిమాని 30-40% నెగిటివ్ వాళ్ళే ప్రమోషన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మెయిన్ పేజీలు డెబిట్లు పెట్టుకొని వీళ్ళ వాళ్ళ ఎదిగిండు వాళ్ళ వాళ్ళ ఎదిగి, కంటెంట్ ఉంటే సపోర్ట్ పనికిస్తే తగ్గిపోవచ్చు, కానీ ఎవరు ఏం చేయలేరు. ఎగ్జామ్ ఉంది బ్రో, ఒక్క టికెట్ అండి, అసలు టికెట్స్ కోసం పిచ్చి లేస్తుంది బ్రో. మాకైతే రిలీజ్ చేశారు, ఓపెన్ చేసి 5 మినిట్స్ ఓపెన్ చేస్తే ఆల్ టికెట్స్ బుక్, మొత్తం బుక్ అయిపోయింది బ్రో. సో ఎలా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి రేంజ్ కూడా పెరిగింది ఈ సినిమా తోటి, పుష్ప 1 కంటే 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. మీరు ఈ మూవీతోనే రేంజ్ పెరిగింది అంటారు, ఆయన ఫస్ట్ మూవీతోనే రేంజ్ పెరిగింది, అది ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడు చేసుకొని బ్రో, ట్రోల్స్ చేసుకొని, ట్రోల్ చేసే వారికి ఒక్కరే చెప్తున్నా అంతే. అంటే కల్కికి 500 లేదు, మరి దీనికి ఎందుకు ఇంత రేట్లు పెడుతున్నారని మెన్షన్ చేస్తున్నారు, మరి వాళ్ళకి మీరేం చెప్తారు సమాధానం? అది మూవీనే, ఇది మూవీనే, ఆడ పెట్టుకోవడానికి ఆడేమి ఇండస్ట్రీ మొగుడు కాదు కాదు. ఎవరి సినిమా వాళ్ళు ఇష్టం బ్రో, అంతే పక్క ఊడుతా బ్రో. మూవీ రిలీజ్ కి ముందే 100 crores బిజినెస్ చేసింది పుష్ప. 300 crores ప్లస్ ఎబోనే ఉంటారు, బరాబర్ ఉంటది. మిగతా స్టేట్స్ లో కూడా ఆయన వెళ్ళి ప్రమోట్ చేస్తున్నారు, కేరళ గానీ, పాట్నా గానీ. మల్లు అర్జున్ జై జై బన్నే జై అనుకుంటున్నారు మీరు? మేము ఏం చెప్పలేము, కానీ ఆ సినిమా చూసినాక అర్థమవుతాను అందరు, ప్రతి ఒక్కరికి అప్పుడే అర్థమవుతుంది. ట్రోలింగ్ చేసిన కొడుకులకి ఆ సినిమా చూస్తే ఏంది అనేది బయటపడతాడు. అంటే నైట్ ఒక సాంగ్ వచ్చింది, ఆ స్టెప్పులు చూస్తే మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది మూవీ అని ఉంది మాకు.
నైట్ 1 మినిట్ వచ్చింది. చాలా కష్టపడుతున్నారు కదా, చాలా 3 ఇయర్స్ అన్న, 3 ఇయర్స్ మూవీ ఎప్పుడు వస్తుంది? మనం తన దసరా పండుగ ఎలా చేసుకుంటామో ఎప్పుడు దసరా పండుగ అని మూవీ కోసం అలా ఎదురు చూస్తున్నాం ఇప్పుడు. సో అంటే ఓపెన్ అడుగుతున్నా, కలికి సినిమాకి 500 లేదు, దీనికి ఎందుకు ఇంత రేట్లు పెట్టి చూడాలని చెప్పి చాలా మంది మెన్షన్. అవునవును చూసామన్న. మీరేం సమాధానం చెప్తాం అన్నా? ట్రోలింగ్ చేసినప్పుడు మనం సంబంధం లేదా నా కొడుకులకి? ఒక అల్లర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నా, వీడు 2000 టికెట్ కానీ చూసామన్నా. చూడకుండా వరలేదు, మేము చూస్తాం. అంతే, వాళ్ళేందన్నా చూసేది, మేము చూసుకుంటాం సినిమా. మా హీరో మాకు ఇష్టం అన్న, ప్రతి హీరో ఇట్లా ఎవరు హీరో వాళ్ళకి ఇష్టం, మా హీరో మా గొప్ప అంతే. ఎవరు జనాలు మాటలు పక్కన పెట్టినా, ఈ జనాలు ఎవరు ఎట్లా మాట్లాడతారో అది అది వేరే ఒక ప్రసాదం. కానీ సినిమా 100% హిట్ అన్న, 100% హిట్, చాలా బాగుంది. థియేటర్లు అనేటివి ఏం ఉండే ఉండే నాకు సంబంధం లేదు. ఆ సాంగ్స్ ఎట్లున్నాయి అన్న నిజం చెప్తున్నా, ఒక్కొక్క పాట ఏంటంటే ఎప్పుడు థియేటర్కి వెళ్ళాలని ఎదురు చూస్తున్నాం మేమైతే. ఇంత పిచ్చ అన్న నిజం చెప్తా, ఇంత పిచ్చి పొద్దున్న వచ్చాడు ఎల్బీ నగర్ ఇక్కడ నుంచి అంత దూరం వచ్చిన, ఎందుకంటే మా అల్లర్జున్ అన్న అంటే అన్న అంటే అన్న కాదు, బట్ట దింపేసుకుంటా అన్న, అంత ఇష్టం నాకు సినిమా, మస్తు ఇష్టం. ఇట్టి అంటే ఇట్టే చాలా బాగుంటుంది అన్న. బ్లాక్ బాస్టర్ ఫస్ట్ రోజు కలెక్షన్ చూస్తే అందరు పాగలవుతారు. ఎవరెవరైతే సినిమా గురించి చెప్పిండో ఫస్ట్ కలెక్షన్కే వాళ్ళు పాగలైపోతారు, నిద్ర లేకుండా ఇప్పటికే చాలా మందికి. పూనగాలే అన్న మాస్ గంగమ్మ జాతర చూపిస్తాడు, సంక్రాంతి జాతర అయితే ముందే చూపిస్తాడు, సంక్రాంతి వరకు అయితే బరాబర్ ఆడుతుంది కలెక్షన్. బరాబర్ అన్న 1500 నుంచి 2000 crores వరకు ఉంటుంది కలెక్షన్. బ్రేక్ చేసాడు అన్న ఛాన్స్ మ్యాక్సిమం బ్రేక్ చేస్తుంది. టికెట్ రోజు అప్పుడు బాహుబలి రెడ్డికి కొంచెం తక్కువ ఉండే ఆ టైంకి, ఈ టైంకి మస్తు రేట్లు పెంచారు మీకు అని తెలుసు. కో ఖచ్చితంగా రేట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి, రేట్లు పెరిగినాయి కాబట్టి. మ్యూజిక్ కానీ చూసారు కదా అన్న, మెంటల్ ఎక్కించింది ఒక్కొక్క మ్యూజిక్ అయితే, మెంటల్ అసలు. థియేటర్లో చూడండి స్టెప్స్ అయితే కిరాకేషన్ అన్న కోని ఒక 2-3 స్టెప్స్ మాత్రం రివీల్ చేసిండు. థియేటర్లో అయితే ఇంకా మిగతా స్టెప్స్ అవి చూడడానికి చిన్న చిన్నగానే ఉంటాయి అన్న స్టెప్స్, కానీ ఐకానిక్ స్టెప్స్ అయిపోతాయి చూస్తే కనుక. ట్రోల్స్ వస్తున్నాయంటే అన్న తన లెవెల్ తనకి ఉంటుంది, వాళ్ళు ట్రోల్ చేసిన పట్టించుకుంటే ఏమంటుంది అన్న, వాళ్ళందరికీ డిసెంబర్ 5నే సమాధానం చెప్తుంది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు చాలా మంది, అంటే మెగా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా మంది ట్రైలర్ కానీ టీజర్ కానీ రెస్పాండ్ అవ్వలేదు. సో వాళ్ళు చూస్తారు అనుకుంటున్నారు సినిమా ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ కానీ అలా? వాళ్ళ ఫ్యామిలీ గొడవలు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి అన్న, వాళ్ళ ఫ్యామిలీ గొడవలు ఉన్నా వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళని అలా కించపరచవచ్చు. ఈ రోజు ఏదో గొడవలు ఉన్నాయని చెప్పి తప్పు తీసుకోవద్దు, వాళ్ళ ఫ్యామిలీ గొడవలు ఉన్నా వాళ్ళు మంచిగా అవుతారు. మనం ఫ్యాన్స్ కొట్టుకుని చాలా మంది మెగా ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యామిలీ వాళ్ళు కూడా కొంతమంది రెస్పాండ్ అవ్వలేదు కదా, సో వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా చూస్తారని అనుకుంటున్నారా? ఫస్ట్ డే ఫస్ట్ షో చూసకపోయినా తర్వాత అయినా కంపల్సరీ చూస్తారు, ఎందుకంటే అందరు చూసిన వాళ్ళు చెప్తారు కాబట్టి వేరే లెవెల్ ఉందని. వాళ్ళు బాగాలేదు అని ఏదైనా పాయింట్ లెంకడానికైనా కంపల్సరీ చూస్తారు, వాళ్ళు ఎట్లా కూడా చూస్తారు. సినిమా వేరే లెవెలు, సినిమా గురించి చెప్పాల్సిన వైల్డ్ ఫైర్ అంటే ఎగ్జాంపుల్ మెన్షన్ చేయలేదు. మొన్న మధ్య వచ్చిన ఒక సినిమా కూడా బాగా నెగిటివ్ చేశారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా కూడా చాలా మంది నెగిటివ్ చేయాలని రెడీగా ఉన్నారు కదా, సో వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏం చేసుకున్నా ఏం చేయలేరు, సినిమా మాత్రం వేరే లెవెలు. చూసే వాళ్ళకే అనిపిస్తుంది అరే నంబర్ ఎక్కుందని, వాళ్ళు ఎంత నెగిటివ్ చేసినా చూసిన తర్వాత వాళ్ళే మాకు చెప్పకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్కైనా చెప్పుకోవచ్చు అరే సినిమా వేరే లెవెల్ ఉందని. సాంగ్స్ అయితే వేరే లెవెల్ అన్న, తగ్గేదే లేదు. ఫైట్ వీటు సాంగ్స్ వేరే లెవెలు. శ్రీలతో అయితే సాంగ్ నంబర్ ఎక్కుంది చూడండి, నిన్న వచ్చింది అయితే చెప్పకండి, ఇక మొత్తం ఫీలింగ్సే వేరే లెవెల్ ఫీలింగ్స్, ఇక వేరే లెవెల్ మొత్తం మాస్ వైల్డ్ ఫైర్ అయితే తగ్గేదే లేదు. వాళ్ళు ఎంత వేసుకున్నా ఏం చేసుకున్నా అది వేరే లెవెల్, వాళ్ళకు నచ్చదు ఏదో ఏడుస్తున్నారు, వాళ్ళు వేరే లెవెల్ ఉందని ఏడుస్తున్నారు అంతే. వేరే థియేటర్లో పరిస్థితి అంటే ఎలా ఉంటుంది? మొత్తం చినిగిపోతాయి బ్రో, వేరే లెవెల్ ఉంటుంది. ఇంటర్నేషనల్ బ్రో తగ్గేదే లేదు. స్త్రీలు జరగనిస్తే ఇప్పుడు బుకింగ్ చేసుకున్న సినిమా కలెక్షన్ కూడా ఆల్మోస్ట్ అంటే ఒక 2000 crores వచ్చేలా ఉన్నాయి. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సినిమా పైన? అంటే 3 ఇయర్స్ తర్వాత ఆయన వస్తున్నారు కదా మళ్ళీ, ఎలా ఉండబోతుంది అనుకుంటారు? మామూలుగా దాని 2000 crores కొట్టేస్తా సినిమా, బాహుబలి కేజీఎఫ్ అన్ని రకాలు కొట్టేస్తుంది, ట్రిపుల్ ఆర్ దంగల్ ఏది ఉండదు, అన్ని రికార్డులు కొట్టేస్తుంది. నలుమించి ఎదిగినోడు ఇంకోటి ఉన్నాడు చూడు ఎవడంటే అది అల్లు అర్జున్.
మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం, వేసుకుంటున్నాం రోజు పాలాభిషేకం చేస్తున్నాం, ఇప్పుడు వేసినాం మీకు పాస్టర్తో ఒక సాంగ్ వస్తే మాకు పండగ కనిపిస్తున్నాయి. సినిమానే సమాధానం, ఇంకోటి చెప్పను బ్రదర్, వారికి వచ్చే వారికి వెయిటింగ్ చేస్తున్నాం, మా సినిమా వచ్చినాక తర్వాత అలారం అవుతుంది, ట్రోలింగ్ ఎందుకు చేసినాము అని అప్పుడు అనుకుంటారు, పాలు తాగి వండుకోవాలి. ఇన్ని కలెక్షన్లు ఎక్కడ ఎవరు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నాయి, ఏంద్రా బాబు మైండ్ పోతుంది అని అనవసరంగా ట్రోల్ చేశారని నగర ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఎవరు చేసుకుంటే ఎవ్వరేం చేయలేరు అన్న, ఎవ్వరేం పీకలేరు ఇందా మా బండి అయిన తర్వాత ఎవ్వరైనా మొత్తం అరాచకం అంటే అరాచకం. ఇంకా దాటిపోతుంది అన్న సినిమా. సో అంటే మొన్నటి వరకు ఏమంటే ఫ్యాన్ షోస్ కొనడానికి ఎవరు రావట్లేదని ఎవరు ట్రోల్ చేశారు కదా, మరి వాళ్ళకి మీరేం సంబంధం? ఫ్యాన్ షోస్ రావడం మొన్న జరిగింది పాట్నా, ఏమైంది మెగా ఫ్యాన్స్ కి కళ్ళారిపోయినాయి, ఏమి ఎలా ఉంది క్రేజ్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, ఊహించలేదు. ఈవెంట్ కి అంత క్రౌడ్ వస్తుంది, సినిమాకి ఇంకెంత మంది వస్తారు అన్న ఎలా ఉంటది? మన పవన్ కళ్యాణే అల్లు అర్జున్ టీజర్ చూసి అరచుకో మాది అన్నో చెప్పేసి చూసిన పవన్ కళ్యాణ్ ఒప్పుకుండు, పవన్ కళ్యాణ్ అభిమాని, ఎన్టీఆర్ అభిమాని, ఇష్టం అందరి మీద మేము ప్రేమ చూపిస్తాం, మాకు అందరంటే ఇష్టము, వాళ్ళు ఎవడెవడో ట్రోల్ చేసుకునే వాళ్ళకి ఏం కాదన్న, అది ఎవ్వరేం చేయలేరు అన్న, అది కలెక్షన్స్ పక్కా బాహుబలిని మించిపోయింది. మామూలుగా ఉండే సినిమా, సినిమా మరి కుత్త చింపేస్తాడు అల్లు అర్జున్. జై బండి, జై ఐకానిక్ స్టార్. నెగిటివ్ చేసే వాళ్ళకి వాళ్ళు ఎంతైనా అనుకోని నెక్స్ట్ చూపిస్తాడు అల్లు అర్జున్ ఏందో అని నెగిటివ్ మాత్రం నోళ్ళు మూసుకుంటారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఎన్నో గొడవ, మనకి సంథింగ్ ఏదో అయింది, అదికి దానికి మనకు సంబంధం లేదు. అల్లూరి సినిమా వచ్చేసి చూడాలి, కలెక్షన్ గుద్దరు బలగిపోవాలి, ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ కానీ కిసికి అయితే బాగా నచ్చింది అన్న, కిసికి అయితే బాగా నచ్చింది, కానీ స్టెప్స్ ఏమో నాకు సమంత ఉంటే అంత బాగుండి అనిపిస్తుంది. సమంత వేరు, శ్రీలీల వేరు ఉండేది, ఇద్దరిని కలిపేసి ఉంటే ఇంకా బాగుండి అనిపించింది. అది కొంచెమే చూసిన, అక్కడ చూసే గూస్ బంప్స్ వస్తుంది, థియేటర్లో చూస్తే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది, అది ఇంకా కొంచెం క్లిప్ ఇస్తే బాగుండు. నేను మెగా ఫ్యాన్, నేను టీఎఫ్ఐ బానిసా, అల్లు అర్జున్ మెగా ఫ్యాన్, చిరంజీవి ఎన్టీఆర్ ఎక్కువ, మహేష్ బాబు ఫ్యాన్, విజయ్ దేవరకొండ ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్, అన్ని నేను టీఎఫ్ఐ బానిసా అందరం కోసం. ఇప్పుడు నేను మెగా ఫ్యానే కదా, మెగా ఫ్యానే అల్లు అర్జున్ ఫ్యాన్ అందరు ఒకటే, అట్లేం లేదు, చూస్తాం పక్క ఫస్ట్ డే ఫస్ట్ షో పక్క మాట ఇక్కడే జరుగుతుంది, ఇదైతే ఆల్రెడీ బుక్ అయిపోయినా పట్టికెళ్ళి పోయి చూస్తాం, మీరు కూడా రాండి పర్లేదు. ఏ మెగా ఫ్యాన్ అది ఏముండే, అందరం టీఎఫ్ఐ బానిసా, యూనిటెడ్ టీఎఫ్ఐ ఇడా.